హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారికి అగనిస్ట్ గా పోలీసులే తిరుగుబాటు చేస్తున్నారు సార్. మనకు తెలుసు కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తుంది, మళ్ళీ ఇవాళ కూడా సెక్రటేరియట్ ని ముట్టడించబోతున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకు పోలీసులు ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా దీన్ని డీల్ చేస్తుంది సార్, మీరేం చెప్తారు దీని గురించి? యా, యాక్చువల్గా పోలీసులు గత కొన్ని రోజుల నుంచి తిరుగుబాటు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. ముఖ్యంగా పోలీసుల భార్యలు, వాళ్ళ పిల్లలు, అంటే వాళ్ళ కుటుంబాలు వీధుల్లోకి వచ్చి రకరకాల రూపాల్లో క్యాండిల్స్ వెలిగించడం, లేకపోతే రాస్తా రొక్కలు రోడ్లలో కూర్చోవడం, ఇవన్నీ కూడా మన కొండ పరియారాల్లో కూడా కూర్చున్నారు. సడన్గా వచ్చేసి రోడ్ల మీద కూర్చోవడం, అట్లాగే జిల్లాల్లో మామనూరు కావచ్చు, సిరిసిల్ల, సిద్దిపేట, చాలువాయి, తర్వాత భద్రాద్రి, కొత్తగూడెం, అనపర్తి, మంచిర్యాల, ఇక్కడున్న బెటాలియన్స్ ఉంటాయి. ఈ బెటాలియన్స్లో కూడా ఎక్కడికక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు చెలో సెక్రటేరియట్కి పిలిపించారు. సెక్రటేరియట్ని సచివాలయాన్ని ముట్టడికి పోలీసులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు, వాళ్ళు ముట్టడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి రంగంలో దిగింది. ఆల్రెడీ పోలీసుల దీన్ని అంటే బెటాలియన్ 6వ బెటాలియన్, 12వ బెటాలియన్, 17వ బెటాలియన్, ఈ 17 బెటాలియన్స్ ఉండే ఈ 6, 12, 17 బెటాలియన్లో 39 మందిని సస్పెండ్ చేశారు. అట్లాగే అందులో 10 మందికి కంప్లీట్గా ఉద్యోగం నుంచి తీసేశారు వాళ్ళని, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ రెచ్చగొడతా ఉన్నారని చెప్పి వాళ్ళని 10 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. దాంతో ఇంకా తీవ్రత పెరిగింది, వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇక్కడ డీజీపీ కూడా ప్రకటన చేశాడు, మన హైదరాబాద్ జంట నగరాల్లో బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత 163, ఒకప్పుడు 144 అనేవాళ్ళు సిఆర్పిసి. సో అటువంటి 163 అమల్లో ఉంటుంది. ఇక్కడ 5 మంది పైన ఎవరు గుమికూడడానికి లేదు, సభలు సమావేశాలు ర్యాలీలు చేయడానికి లేదు అనేది పెట్టారు. అంటే ఇది పెట్టడంలో ప్రధానంగా పోలీసుల్ని అరెస్ట్ చేయడానికి, ఇది రూల్ ఉన్నా కూడా వాళ్ళు వస్తే అరెస్టులు చేస్తారు. రెండు, ఇక్కడ కేటీఆర్ సంబంధించి జన్వాడ ఫామ్ హౌస్ మీద దాడులు జరిగాయి, వాళ్ళ ఇండ్ల మీద జరిగాయి కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ధర్నాలు ఆ కార్యక్రమాలు ఉన్నాయి, దాన్ని కూడా అడ్డుకునేదానికి ఈ రూల్ పెట్టారు. ఇది 1 నెల దాకా ఉంటుంది ఈ రూల్. సో ఇది గవర్నమెంట్ చేస్తుంది. ముందుగా మనం అసలు వీళ్ళు ఎవరు ఈ పోలీసులు? చాలామంది పోలీసులు అంటే పోలీసులు అనుకుంటారు, కానీ పోలీసుల్లో కూడా అనేక విభాగాలు ఉంటాయి. ఈ పర్టికులర్గా ఆందోళన చేస్తున్న ఈ బెటాలియన్ పోలీసులను పిలుస్తున్నారు వీళ్ళు. ఈ బెటాలియన్ పోలీసులు ఎవరు, వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి ముందు చూద్దాం, దానికి ప్రభుత్వం చెప్పే ఆన్సర్ ఏంటి తర్వాత చూద్దాం. ముందుగా అసలు ఎవరు వీళ్ళు అంటే, మామూలుగా పోలీసులు ప్రధానంగా 3 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి సివిల్ పోలీసులు. సివిల్ పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్, పోలీస్ స్టేషన్లలో, క్రైమ్ స్టేషన్లలో ఉండే వాళ్ళని సివిల్ పోలీస్ అంటారు. వీళ్ళు లా అండ్ ఆర్డర్ చూస్తుంటారు. రెండు, ఏఆర్ పోలీసులు. ఏఆర్ పోలీస్ అంటే ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులు. మనకిప్పుడు జైళ్ళల్లో ఖైదీల్ని తీసుకురావడానికి కానీ, లేకపోతే రకరకాల సెక్యూరిటీ విషయాలకు సంబంధించి ఆర్ముడ్ రిజర్వ్ పోలీసుల్ని ఉపయోగిస్తుంటారు. మూడవది స్పెషల్ పోలీసు, టీజీఎస్పీ అంటారు, తెలంగాణ స్పెషల్ పోలీస్. ఈ తెలంగాణ స్పెషల్ పోలీసు మొత్తం తెలంగాణలో 13 బెటాలియన్స్ ఉన్నాయి. ఈచ్ బెటాలియన్లో 1000 మంది వరకు ఉన్నారు. అంటే తెలంగాణ స్పెషల్ పోలీసులో యావరేజ్లో 13 నుంచి 15 వేలు మంది ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ గొడవ చేస్తున్నారు, సివిల్ పోలీస్ చేయట్లేదు, ఏఆర్ పోలీసులు గొడవలు చేయట్లేదు. ఈ ప్రత్యేక స్పెషల్ పోలీస్ అనబడే ఈ బెటాలియన్ పోలీసులు ఈ 13 వేలు అనుకుంటే రఫ్గా ఈ 13 వేల మంది ఇప్పుడు ఆందోళన బాటపట్టారు. సో ఎందుకు వీళ్ళు ఆందోళన బాటపట్టారు, వీళ్ళు ఎందుకు కుటుంబాలంతా కూడా రోడ్ల మీదకి వచ్చాయి, ఏదో సీరియస్ గ్రీవెన్స్ లేకుండా రారు కదా, వాళ్ళ సమస్యలు ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళ నినాదం ఏంటంటే ఒకే రాష్ట్రం ఒకే పోలీస్, ఏక్ పోలీస్ లేదా 1 పోలీస్ సిస్టమ్. అంటే పోలీసులకు అందరికీ ఈ రాష్ట్రంలో ఒకే రకమైన రూల్స్ ఉండాలి. సివిల్ పోలీసులకి, ఏఆర్ పోలీసులకు ఒక రూల్స్ ఉంటే మాకు వేరే రూల్స్ ఉన్నాయి, అది ఉండద్దు. ఒకే ఏకీ పోలీస్ అంటే ఒకే రకమైన పోలీసు రూల్స్ని, రెగ్యులేషన్స్ని పెట్టండి అనేది 1 డిమాండ్. 2 డిమాండ్ ఏంటంటే, వాళ్ళని ఏ ఒక స్పెషల్ పోలీసులో చేరగానే 5 ఏళ్ల తర్వాత వాళ్ళని ఏఆర్లోకి తీసుకోవాలి, ఆర్ముడ్ రిజర్వ్లోకి తీసుకోవాలి, ఇంకొక 5 ఏళ్ల తర్వాత సివిల్లోకి తీసుకోవాలి. ఇది 2వ డిమాండ్.
ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా వాళ్ళకున్న జీతభత్యాలు కానీ వాళ్ళకున్న సపరేట్ బెనిఫిట్స్ కానీ వీళ్ళకి కూడా వస్తాయి. అంటే అందరు పోలీసుల్లాగే వీళ్ళకి కూడా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి మిగతా సివిల్ అండ్ ఏఆర్ పోలీసుల్లాగా కొన్ని బెనిఫిట్స్ లేవు. జీతభత్యాలు ఆ స్థాయిలో లేవు, వాళ్ళకి ప్రత్యేకంగా టీఏడిఏలు ఆ స్థాయిలో లేదు. అట్లాగే లీవులు ఏంటంటే వీళ్ళకి మిగతా వాళ్ళకి వీక్లీ ఆఫ్ ఉంటుంది పోలీసులకి, కానీ వీళ్ళకి వీక్లీ ఆఫ్ లేదు. ఇంతకుముందు 15 రోజులకు ఒకటి ఉంటే ఇప్పుడు 26 రోజులకు ఒక లీవ్ ఉంది. సో 26 రోజులు వీళ్ళు పనిచేస్తే ఒకే ఒక లీవ్ వస్తుంది. అంటే నెలలో వీళ్ళకి ఒక రోజు లీవ్ ఉండదు, అంతే. మిగతా లీవులే లేవు. లీవులే లేకుండా వీళ్ళు పనిచేయాలి. అట్లాగే వీళ్ళకి డ్యూటీ అవర్స్ కూడా చాలా కఠినంగా ఉంటున్నాయి. వీళ్ళని దేనికి ఉపయోగిస్తారు ప్రధాన అంటే బందోబస్తులు, ఎవరన్నా సీఎంలు పిఎంలు వచ్చినప్పుడు రోడ్లలో నిలబడి ఉంటారు, వాళ్ళు ఆ డ్యూటీలకి ఎక్కువ వాడతారు. అట్లాగే ఎలక్షన్లు జరిగినప్పుడు వీళ్ళని డ్యూటీలకి వేస్తారు, పక్క రాష్ట్రాలకు పంపిస్తారు. ఇలాగా ఈ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ని వాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ పిల్లలు కూడా వీళ్ళని గుర్తుపట్టలేని పరిస్థితి. చిన్నపిల్లలు వాళ్ళు నిద్రపోయినాక ఇళ్ళల్లోకి వెళ్తున్నారు, నిద్ర లేకముందే బయటకు వచ్చేస్తున్నారు, ఒకరోజు కూడా నెలలో వాళ్ళతో గడపలేకపోతున్నారు. దానివల్ల పిల్లలకి ఫ్యామిలీకి వీళ్ళ టైం అనేది లేకుండా పోతుంది. అందువల్ల మాకు రెగ్యులర్ హాల్ లీవులు ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్. సో ప్రధానంగా ఇవి వాళ్ళ డిమాండ్స్. ఇంకొక డిమాండ్ ఏంటంటే వాళ్ళని కమాండెంట్స్, వీళ్ళ బెటాలియన్ కమాండెంట్ ఉంటారు, వాళ్ళు వీళ్ళని నీచంగా చూస్తున్నారు, వీళ్ళ కుటుంబాలకు కౌన్సిలింగ్ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి వీళ్ళ దగ్గర అన్నీ మోయిస్తా కూరగాయల దగ్గర నుంచి అన్నీ మోయిస్తున్నారు, ఈ కమాండెంట్ సెంటర్లో కూడా మట్టి మోయిస్తున్నారు, చాలా హీనంగా చూస్తున్నారు, మమ్మల్ని గౌరవంగా చూడాలి అనేది ఇంకొక డిమాండ్. ఇవి ప్రధానంగా ఈ బెటాలియన్స్ చేస్తున్న డిమాండ్. ఓకే, దీనికి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళకి సంబంధించి పోలీస్ ఫోర్స్ యాక్ట్ అని ఉంది. పోలీస్ ఫోర్స్ అంటే రిస్ట్రిక్షన్ ఆఫ్ రైట్స్, పోలీస్ ఫోర్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. రెండోది పోలీస్ యాక్ట్ అనేది ఇంకోటి ఉంది. ఇది ఏంటంటే ఇన్సైట్మెంట్ టు డిసఫెక్షన్ అని బ్రాకెట్లో ఉంటుంది. ఈ రెండు చట్టాల ప్రకారం వీళ్ళకి ఇంత సీన్ లేదు, వీళ్ళకి సపరేట్ ఇది ఏర్పరిచిందే ప్రత్యేక పరిస్థితులు, వీళ్ళు రెగ్యులర్ పోలీస్ కాదు కాబట్టి వీళ్ళకి రెగ్యులర్ పోలీస్కి వర్తించేవన్నీ వర్తించదు. అప్పటికి మేము వీళ్ళకి సరెండర్ లీవులు పెట్టి ఇచ్చాము, అడిషనల్ సరెండర్ లీవులు ఇచ్చాము. ఇది మామూలు రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేని అనేక సౌకర్యాలు వీళ్ళకు ఉన్నాయి. అట్లాగే జీతభత్యాలు కూడా రెగ్యులర్, ఇప్పుడు చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉంటున్నారు, రెగ్యులర్ ఉద్యోగులు ఎవరు లేరు. వాళ్ళతో పోలిస్తే ఈ స్పెషల్ పోలీస్కి మంచి సౌకర్యాలు ఉంటున్నాయి. తర్వాత హెల్త్ ఆరోగ్య భద్రత ఉంది, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా వీళ్ళకి బెటర్గా ఉన్నాయి. ఇంకేమన్నా వాళ్ళ గ్రీవెన్స్ ఉంటే కూడా మాకు చెప్పుకుంటే మేము దాన్ని చూస్తాము. అంతేగాని ఇలాగ ఒక ధిక్కరించి, చట్టాలని ధిక్కరించి, సర్వీస్ రూల్స్ని బ్రేక్ చేసి పోలీసులకు ఉండే మోటివ్ ఒకటి ఉంది, డ్యూటీ కంపాషన్ ఆర్డర్ అని, ఈ మూడింటిని కూడా వీళ్ళు బ్రేక్ చేసి ఆందోళన చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది సమాజంలోకి అనేది ప్రభుత్వం తరపున డీజీ జితేందర్ కానీ, ఏడీజీపీ సంజయ్ కానీ వీళ్ళందరూ కూడా వాదనలు వినిపిస్తున్నారు. అందుకనే ఈ వీళ్ళు మేము చెప్పినా కూడా వినకుండా విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు కాబట్టి 39 మందిని సస్పెండ్ చేసాం, 10 మందిని ఉద్యోగాలను తీసాము. ఇది కరెక్ట్ కాదు, సర్వీస్ రూల్స్ ఒప్పుకోవు అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇది ఎక్కడికి దారితీస్తుంది నెక్స్ట్ అనేది మనం చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకి సమస్యలు ఉంటాయి. కాకపోతే గవర్నమెంట్లో అనేక డిపార్ట్మెంట్లలో కూడా మనకి ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్నే తీసుకున్నారు. చంద్రబాబు పీరియడ్లో విపరీతంగా అక్కడ 50 మంది ఆఫీసులో పనిచేస్తుంటే 3 4 మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయీస్, మిగతా 47 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉంటారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటేనే అర్థం ఏంటి, నీకు జీతం వస్తుంది తప్ప నీకు వేరే ఏం బెనిఫిట్స్ ఉండవు, రైట్స్ ఉండవు. సో దానికి సిద్ధమైతేనే కదా వాళ్ళు చేరారు. వీళ్ళు కూడా మరి సిద్ధమైనప్పుడే, వీళ్ళకి తెలియకుండా చేరలేదు కదా జాబుల్లో, తెలిసి సిద్ధమైనప్పుడు చేరి మళ్ళీ మాకు అవన్నీ కావాలి, వాళ్ళకి ఇచ్చేవి మాకేంటంటే ఎట్లాగా అనేది ఒక వాదన. రెండవ వాదన, ఈ బెటాలియన్స్లో పనిచేసే వాళ్ళకి ఆమ్యామ్యాలు ఉండవు, కరప్షన్ కుదరదు కాబట్టి వీళ్ళు ఇవి కోరుకుంటున్నారు. కరప్షన్ ఉంటే వాళ్ళు ఇవి అసలు ఏమి మాట్లాడేవారు కాదు, ఎందుకంటే సివిల్ పోలీసులకి ఫుల్ కరప్షన్ ఉంటుంది.
ట్రాఫిక్ వాళ్ళకు ఉంటుంది, ఇటు ఏఆర్ఓలకు కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల డ్యూటీల్లో డబ్బులు వస్తాయి, వీళ్ళకి అవేవి రావట్లేదు, అందుకనే వీళ్ళు గొడవ చేస్తున్నారు అనేది ఒక వాదన. సో ఇలాగా వీళ్ళకి అనుకూలంగా అయితే సమాజంలో పెద్ద సానుభూతి అయితే రాలేదు ఇప్పటికీ. అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా రూడ్గానే వీళ్ళని డీల్ చేస్తుంది.